నన్ను కళ్యాణం చేసుకోమని కదా నువ్వు వచ్చావు, మనం ఇద్దరం అభిన్నులం, ఎప్పుడూ అది దంపతులం, రా కైలాసానికి వెళ్ళిపోతాం. ఆవిడంది రా. గతంలో ఇలాగే నేను అనేక అవతారాల్లో కళ్యాణం చేసుకున్నాను, దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాను, ఈ అవతారంలో అలా రాను. నువ్వు నా పుట్టినింటికి రావాలి. ఎక్కడ నా పుట్టినిల్లు? హిమవత్ పర్వత ప్రాంతంలో హిమవంతుడుండేటటువంటి చోటికి రావాలి. వచ్చి కన్యార్థివి కావాలి. నువ్వు అడగాలి, పెద్దవాళ్ళని పంపించాలి. పంపించి అయ్యా మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి. మా నాన్నగారు అమ్మగారు ఒప్పుకోవాలి. నేను కైలాసానికి వచ్చి పెళ్ళాడటం కాదు, నువ్వు కైలాసం విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి. అలా జరగాలి కళ్యాణం. తప్ప ఇంకొకలా నేను కైలాసానికి నీతో వచ్చేసి కైలాసంలో మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అన్నమాట ఉండదు. నువ్వు రా, పెద్దవాళ్ళని పంపించు, అర్థించు కన్యది. భక్తికి వశుడు కదా మరి, అలా అయితే పెద్దవాళ్ళని పంపిస్తాను అని కైలాస పర్వతానికి అడిగాడు